नगर पट प्रजल हृदयपूर्वक नमस्कार शुभाकांक्ष राष्ट्र मे पनी करीमनगर प्रारंभ తప్పకుండా అది విజయవంతమవుతుంది రాష్ట్రం మొత్తానికి కూడా విస్తరిస్తుంది అనే ఒక బలమైన నమ్మకంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ పనిని ప్రారంభించినా దానికి కరీంనగర్ లోనే నాంది ప్రస్తావన చేయడం అనేది ఒక అలవాటుగా ఒక సంప్రదాయంగా పెట్టుకున్నారు మరి ఈ రోజు నేను కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతా ఉన్నా ఎందుకంటే కరీంనగర్ లో ఈ రోజు డైలీ వాటర్ సప్లై స్కీమ్ స్టార్ట్ చేసుకుంటున్నాం అంటే తప్పకుండా రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో కూడా ఇదే రకమైన ఫలితాలు తొందరలోనే వస్తాయనే మాట కూడా నాకు విశ్వాసం ఉంది కానీ ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇప్పుడే మంత్రి గారు చెప్తా ఉన్నారు అన్న ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో 109 కోట్ల రూపాయలతో మనం కరీంనగర్ పట్టణంలోని ప్రతి ఇంటికి ప్రతిరోజు నీళ్లు ఇవ్వడమే కాదు భవిష్యత్తులో రాబోయే కొన్ని సంవత్సరాలలో 24 గంటల నీళ్లు ఇచ్చే స్థాయికి చేర్చుకుంటామనే మాట కమలాకర్ గారు ఏదైతే చెప్పినారో తప్పకుండా అది కరీంనగర్ లోనే ప్రారంభం కావాలని కరీంనగర్ తర్వాత ఇతర మేజర్ పట్టణాలు మేజర్ కార్పొరేషన్లకు కూడా విస్తరించాలని చెప్పి కూడా నేను మనసారా ఆకాంక్షిస్తా ఉన్నాను కోరుకుంటా ఉన్నాను 109 కోట్ల రూపాయలతో చేసిన ఈ కార్యక్రమం కేవలం ప్రస్తుత అవసరాలకు కాదు మనం ప్రస్తుతం 2020 సంవత్సరంలో ఉన్నాం కానీ దీని కెపాసిటీ ఎట్లా పెట్టుకున్నాం అంటే 2048వ సంవత్సరం వరకు అంటే రాబోయే 28 ఏళ్ళు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాడు 30 ఏళ్ళకని ప్లాన్ చేసుకున్నాం 2018 లో ప్లాన్ చేసినాం అంటే 30 ఏళ్ళ అడ్వాన్స్ ప్లానింగ్ తో భవిష్యత్ పట్టణ ఎట్లా విస్తృతమవుతది జనాభా ఎట్లా పెరిగే అవకాశం ఉంది అందులో ముఖ్యంగా కరీంనగర్ పట్టణానికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి భౌగోళికంగా కాబట్టి పెద్ద ఎత్తున పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో పట్టణం కూడా పెరుగుతది అనే ఆలోచనతోనే 2048వ సంవత్సరం వరకు ఉండే జనాభా విస్తీర్ణము అవసరాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొనే ఈ కార్యక్రమాన్ని మనం ఈ రోజు ప్రారంభించుకుంటా ఉన్నాం 94 ఎమ్మెల్యేల సామర్థ్యం ఉన్న మనకు మంచినీటి రిజర్వాయర్లు గాని 94 ఎమ్మెల్యేల నీటిని పంపింగ్ చేయడానికి అవసరమైన పైప్లైన్ వ్యవస్థ గాని ఇవన్నింటిని కూడా పూర్తి చేసుకొని మనం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం ఎక్కడైనా చిన్నపాటి లోటుపాట్లు ఉన్నా వాటిని కూడా సరిదిద్దుకుంటూ ఎప్పటికప్పుడు మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారి నేతృత్వంలో ఇదొక ఆదర్శవంతమైన పథకంగా మొత్తం రాష్ట్రం మొత్తానికే అన్ని పట్టణాలకు ఆదర్శంగా నిలబడాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఒకసారి ఈ ప్రోగ్రామ్ సఫలమైన తర్వాత తప్పకుండా 24 గంటల నీరిచ్చుకోవడం అన్ని ఎదిగిన దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ రకంగానైతే చూస్తా ఉన్నామో అదే పద్ధతుల్లో మన రాష్ట్రంలో మన పట్టణాల్లో కూడా ఆ పరిస్థితి రావాలని కరీంనగర్ నుంచి దానికి నాంది ప్రస్తావన ఈ రోజు జరిగినందుకు మరొకసారి నా సంతోషాన్ని కూడా నేను వ్యక్తం చేస్తా ఉన్నా మీ అందరికీ కూడా తెలుసు గడిచిన 6 సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దీర్ఘకాలికంగా ప్రజలకు అత్యంత అవసరమైన కీలకమైన మౌలికమైన రంగాల మీద దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం ఒక్కొక్కటిగా చేసుకుంటూ ప్రభుత్వం వస్తా ఉన్నది ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మొట్టమొదలు రాష్ట్రంలో ఎక్కడ విద్యుత్ కొరత లేకుండా ఈ రోజు భారతదేశంలోనే అన్ని రంగాల ఈ రంగం ఆ రంగం అని కాదు వ్యాపారం కావచ్చు గృహ అవసరాలకు కావచ్చు పరిశ్రమలకు కావచ్చు అందరికీ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ కేవలం ఏర్పడ్డ 6 నెలల లోపలే ఆ ఘనతను కూడా సాధించుకున్నాం ఈ రోజు కరెంట్ అనేది సమస్యగా లేనే లేదు ఒకనాడు కరెంట్ ఉంటే వార్త ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత కరెంట్ పోతే వార్త అనే స్థాయికి తెలంగాణ రాష్ట్రం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చేరుకున్నది రెండవ మౌలికమైన రంగం మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు రోజు ముఖ్యమంత్రి గారు ఎంత పట్టుదలతో ఎంత గట్టి సంకల్పంతో గోదావరి జలాలను గాని కృష్ణా జలాలను గాని మొత్తం రాష్ట్రంలోని వీడి భూములన్నింటికీ మళ్లించి అప్పుడప్పుడు మహాకవి దాశరథి గారు నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే మన ముఖ్యమంత్రి గారు మాత్రం కోటి రతనాల వీణ మాత్రమే కాదు కోటి ఎకరాల మాగాణం చేస్తా అని కోటి ఎకరాల 25 లక్షల ఎకరాల కోటి 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం గాని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గాని సీతారామ ప్రాజెక్టు గాని వీటన్నింటినీ వాయు వేగంతో నిర్మాణం చేస్తూ ఏ రకంగా తెలంగాణ ఈరోజు వ్యవసాయ రంగంలో గాని వ్యవసాయ మరి దిగుబడుల్లో గాని ఎంత అద్భుతంగా ముందుకు పోతున్నదో మనం చెప్పుకోవడం కాదు భారత కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసిస్తున్న విషయం కూడా మీరు గమనిస్తూ ఉన్నారు భారతదేశానికే ధాన్య భాండాగారంగా తెలంగాణ మారింది అని చెప్పి ఈ రోజు పత్రికల్లో వార్తలు వస్తూ ఉంటే ప్రతి తెలంగాణ పౌరుడు
కులగించిపోతా ఉన్నాడు. ఆ పరిస్థితి ఈ రోజు మనం ఇరిగేషన్ రంగంలో ముఖ్యమంత్రి గారు ఈ రోజు దానికి నామకరణం చేశారు. దాని పేరును కూడా పునర్నిర్వచనం చెప్పినారు. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ గా జలవనరుల డిపార్ట్మెంట్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పేరు కూడా మార్చి ముఖ్యమంత్రి గారు జలాన్ని ఒక వనరుగా ప్రజలకు అందించడమే కాకుండా దాన్ని పునాది వేసి దాన్ని పునాదిగా తీసుకొని ఈ రోజు అద్భుతమైన కొత్త కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి తెలంగాణలోని గ్రామీణ జీవితాన్ని మొత్తం బలోపేతం చేసే ప్రయత్నం దృఢమైన సంకల్పంతో కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఈ మూడు రంగాలు తాగునీరు సాగునీరు విద్యుత్ అతి స్వల్ప సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పట్టుదల ప్రజల ఆశీర్వాదం వీటన్నింటి వల్ల ఈరోజు ఈ మూడు రంగాల్లో భారతదేశం మొత్తానికే తెలంగాణ ఒక ఆదర్శ రాష్ట్రంగా నిలబడతా ఉన్నది. సాగునీటి రంగంలో అయితే మీరు చూస్తా ఉన్నారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ కేవలం మూడేళ్ల సమయంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయడమే కాదు ఇప్పుడే కమలాకర్ గారు చెప్పినట్టు ఎల్ఎండిలో ఒకనాడు నీటి విడుదల కోసం యుద్ధాలు చేసే పరిస్థితి. ఆనాడు శాసనసభ్యుడిగా కమలాకర్ గారు పోయి బలవంతంగా గేట్లు ఎత్తాలా ఇంకో కేసు పెట్టాలా ఈ రకమైన పరిస్థితి గతంలో ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు అటు సాగుకు ఇటు తాగునీరు సమృద్ధిగా వచ్చే విధంగా కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకొని మిడ్ మానేరు కానీ లోవర్ మానేరు కానీ బ్రహ్మాండంగా వీటిని శాశ్వత జలకళతో ఉట్టిపడే విధంగా అద్భుతంగా మన ప్రభుత్వం తీర్చిదిద్దుతా ఉన్నది. ఈ మూడు ముఖ్యమైన రంగాలు పూర్తయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు వైద్యం విద్య ఈ రెండింటి మీద కూడా దృష్టి కేంద్రీకరించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తా ఉన్నారు. సంతోషం ఏంటంటే ఈరోజు గంగుల కమలాకర్ గారు కరీంనగర్ తీసుకొచ్చిన తర్వాత ఏమేమి అడుగుతారో అనుకున్నా నేను. కానీ ఆయన చాలా ముఖ్యమైన ఒకే ఒక విషయం అడిగినారు. అన్న మాకు అన్ని ఉన్నాయి ముఖ్యమంత్రి గారు అన్నిచ్చినారు రోడ్లు అయిపోయినాయి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అనండి లేదా సీఎం అష్యూరెన్సెస్ ద్వారా రాష్ట్ర బడ్జెట్ నుండి అనండి బ్రహ్మాండంగా మాకు కావాల్సిన డబ్బులు ఇస్తా ఉన్నారు అవన్నీ చేసుకుంటున్నాం. కానీ మా పట్టణ ప్రజలకు ఎందుకంటే ఇక్కడ జనసాంద్రత ఎక్కువ కరీంనగర్ పట్టణ విస్తీర్ణం తక్కువ కానీ జనసాంద్రత ఎక్కువ డెన్సిటీ ఎక్కువ కాబట్టి మాకు అర్బన్ లంగ్ స్పేస్ కావాలి 80 ఎకరాల్లో మంజూరు చేయమని కోరినారు. వెంటనే మంజూరు చేయించి కరీంనగర్ కి ఒక అద్భుతమైన అసెట్ అందించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా ఈరోజు కరీంనగర్ పట్టణంలో ఎక్కడెక్కడ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో హరితహారం కార్యక్రమంలో చెట్లు పెట్టినాం ఎక్కడెక్కడ ప్రజల కోసం ఏమేం చేస్తున్నాం సైక్లింగ్ ట్రాక్లు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఇప్పుడే కమలాకర్ గారు వివరించి చెప్తా ఉంటే కలెక్టర్ గారు కమలాకర్ గారు కమిషనర్ గారు అందరు వివరించి చెప్తా ఉంటే మనసంతా కూడా ఆనందంతో నిండిపోయింది. ఎందుకంటే 2017లో ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇక్కడ నాటిన మొక్కలు ఈరోజు ఏపుగా పెరిగి చెట్లయి మొత్తం కరీంనగర్ కి అందాన్ని కొత్త అందాన్ని తీసుకొని వస్తా ఉంటే చాలా సంతోషం అనిపిస్తా ఉన్నది. చెట్లు నాటే కార్యక్రమం కూడా గతంలో ఎవరు ఏనాడు ఇంత పెద్ద ఎత్తున తీసుకున్న దాఖలాలు లేవు. మన ముఖ్యమంత్రి గారు పట్టుదలతో భవిష్యత్ తరాలు బాగుండాలి తెలంగాణలో ఉన్న ఉద్దేశంతో 230 కోట్లు మొక్కలు నాటే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దాని మీద కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు ఫలితాలు మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి. ఈరోజు మానేరు డ్యాం పక్కన ఎంత అద్భుతంగా మరి ఒక బ్లాక్లు పెట్టి ఏర్పాటు చేసి ఒక స్పష్టమైన ఫోకస్ తో బ్రహ్మాండంగా హరితహారం కార్యక్రమాన్ని తీసుకున్నామో దాని ఫలితాలేందో ఎవరైనా విమర్శకులుంటే వారు వచ్చి చూస్తే వారికే కనబడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చాలా సంతోషం ఏంటంటే కేవలం స్మార్ట్ సిటీ మాత్రమే కాదు ఈరోజు మన పట్టణంలో సైక్లింగ్ ట్రాక్లు కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని మంత్రి గారు సంకల్పిస్తూ ఉన్నారు. తప్పకుండా ఎన్ని కావాలంటే అన్ని చేసుకుందాం. ముఖ్యమంత్రి గారికి కూడా ఇక్కడ ఏ కార్యక్రమం తీసుకున్నాం మీరు చూసినట్టయితే మానేరు మీద ఎవరు ఊహించలేదు ఒక అద్భుతమైన తీగల వంతెన ఒక కేబుల్ స్టే బ్రిడ్జ్ ని ఈరోజు దాదాపుగా 90% పూర్తయింది. ఇంకో 10% మాత్రమే మిగిలింది. రాబోయే నెలన్నరలో అది కూడా పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగానే దాన్ని కూడా తప్పకుండా కరీంనగర్ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి కూడా నేను మీకు సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవరు ఊహించనన్ని పనులు ఎవరు కనీసం కలలో కూడా అనుకోని పనులు ఎన్నో గడిచిన 6 సంవత్సరాలుగానే జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడే గౌరవనీయులు మన మానకొండూరు శాసనసభ్యులు బాలకృష్ణ గారు కూడా చెప్తా ఉన్నారు అన్న మేము కూడా కరీంనగర్ కార్పొరేషన్ లో కలిసినాం అలుగునూరు చౌరస్తాను కూడా ఒక గేట్ వే టు కరీంనగర్ మాదిరిగా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని కోరినారు. మంత్రి గారు కూడా మరి మంచి ఆలోచన చేసినారు. ఐ రిక్వెస్ట్ కలెక్టర్ శశాంక్ గారిని అదే రకంగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను కరీంనగర్ కే ఒక కొత్త అందాన్ని కొత్త శోభను తెచ్చే విధంగా బ్రహ్మాండంగా అలుగునూరు చౌరస్తాను డిజైన్ చేయండి. ఎన్ని డబ్బులు ఖర్చైనా ఆ జంక్షన్ ని మాత్రం అద్భుతంగా చేసుకుందాం. ఎందుకంటే కరీంనగర్ కే ఒక గేట్ వే లాగా ఒక
తోరణంలాగా మంచి డిజైన్ తో చాలా బ్రహ్మాండంగా జంక్షన్ డెవలప్ చేసుకునే ఒక అవకాశం ఉంది. దాన్ని కూడా చేసుకుందాం. కరీంనగర్ పట్టణానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నాకు చెప్తా ఉంటారు, గడిచిన 5-6 ఏళ్లలో ఎంత అద్భుతంగా మారింది పట్టణం అని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. ఇంకా చేయవలసిన పని ఉన్నప్పటికీ ఇప్పటిదాకా అనుకున్న అన్ని కార్యక్రమాలని బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతున్నందుకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, మాజీ మేయర్ రవీందర్ సింగ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారి ఆధ్వర్యంలో గతంలోనే రూపాయికి నల్లా కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇంకా ఏమైనా మిగిలిపోయిన ఇండ్లేమన్నా ఉంటే, నల్లాలు ఇవ్వని ఇండ్లేమన్నా ఉంటే, మున్సిపల్ శాఖ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. ఎక్కడ ఒక కొత్త నల్లా కావాలన్నా రూపాయికే నల్లా, తెల్ల కార్డు ఉంటే రూపాయికి నల్లా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా, మరి ఏమన్నా మిగిలిపోయి ఉంటే వాటిని కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో 24 గంటలు కరీంనగర్ ప్రజలకు నీళ్లిచ్చే దిశగా మరి జరగబోయే ఒక ప్రయాసలో ప్రయత్నంలో ఇది మొదటి అడుగు మాత్రమే అని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈరోజు ఇక్కడే ఐటీ టవర్ కూడా ప్రారంభించుకుంటా ఉన్నాం. చాలా సంతోషం, ఎందుకంటే హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఐటీ ఈరోజు వరంగల్ కు, కరీంనగర్ కు, నిజామాబాద్ కి, ఖమ్మం కి, మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా విస్తరిస్తా ఉంది. ఈరోజు కరీంనగర్ లో దాదాపు 83,000 స్క్వేర్ ఫీట్లలో మనం ఒక ఐటీ టవర్ ఏదైతే నిర్మాణం చేసుకున్నామో దాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం. దాదాపు 15 కంపెనీలకు ఈరోజు కేటాయింపులు కూడా చేస్తా ఉన్నాం. అందులో రిక్రూట్మెంట్ కూడా ప్రారంభమైతా ఉంది. అక్కడ కేవలం ఐటీ కంపెనీలు మాత్రమే కాకుండా పిల్లల నైపుణ్య శిక్షణ పెంచేదానికి తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ని కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం, ప్రాంతీయ కేంద్రాన్ని. దాంతోపాటు టీ హబ్ యొక్క ప్రాంతీయ కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. తద్వారా స్థానిక పిల్లలకు నవీన ఆలోచనలకు, నవీన ఆవిష్కరణలకు, అదే రకంగా హైదరాబాద్ కో, బెంగళూరుకో, ఇంకోకాడికో పోయి పనిచేసే అవసరం లేకుండా. మంత్రి గారు అన్నారు 20-25 వేలని. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు తెలుసుకున్నాను జీతాలు ఏ రేంజ్ లో ఇవ్వబోతా ఉన్నారు ఇక్కడ కరీంనగర్ పట్టణంలో. స్టార్టింగ్ శాలరీ 15,000 ఉంటే కొంతమందికి ఇక్కడ 60,000 వరకు కూడా జీతాలు ఇస్తున్నామని చెప్పి ఇప్పుడే రిక్రూట్ అయిన, రిక్రూట్ చేసిన సంస్థలు కూడా ఇప్పుడే చెప్తా ఉన్నాయి. అంటే ఈ రకంగా బ్రహ్మాండమైన ఆలోచనతో ఐటీని కూడా అన్ని దిశల్లో విస్తరించాలి, అన్ని పట్టణాలకు విస్తరించాలి, మన పిల్లలకు ఎక్కడి వాళ్ళకి అక్కడే ఉద్యోగాలు రావాలి అనే ఒక మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి మార్గదర్శకత్వంలో నేను కానీ కమలాకర్ గారు కానీ అందరం కూడా మరి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను కరీంనగర్ నుంచి ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎన్ఆర్ఐ మిత్రులు ఎవరైతే కరీంనగర్ పట్టణానికి లేదా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు, ఇతర దేశాల్లో స్థిరపడ్డ వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీకు ఇది ఒక మంచి అవకాశం. మీ మాతృభూమికి, అందులో మీ సొంత గడ్డకు, సొంత జిల్లాకు ఏమైనా సేవ చేయాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా ఈ ఐటీ రంగంలో పరిశ్రమల విషయంలో ఏమైనా ఆసక్తి ఉన్నవాళ్ళు, తప్పకుండా వాటన్నింటి విషయంలో మీరు స్థానికంగా మంత్రి గారిని సంప్రదించినట్టయితే, కమలాకర్ గారిని కానీ లేదా నన్ను కానీ సంప్రదించినట్టయితే, తప్పకుండా మీరు ఏమైనా పరిశ్రమ పెట్టదలుచుకున్నా, మీకు స్థలం కావాలన్నా, అవన్నింటిని ఇచ్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. మీ మాతృభూమికి మీరు, మీ ఇక్కడ జన్మనిచ్చిన గడ్డకి మీరు సేవ చేసుకునే ఒక మంచి అవకాశం ఈరోజు లభించబోతా ఉంది. ఈ కోవిడ్ తర్వాత నిజంగా కూడా కొత్త రంగాలు, కొత్త అవకాశాలు తప్పకుండా వస్తాయి. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే మరి భవిష్యత్ విస్తరణ ఆలోచనలు కూడా చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, మన శాసనసభ్యులు రసమయ బాలకృష్ణ గారు నేదునూరు విషయంలో కూడా ఏమైనా చేయాలని అడిగినారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి నేదునూరులో గతంలో ఏదైతే విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కోసం సేకరించిన భూమి ఉందో, అదే రకంగా ఎల్ఎండిలో ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన భూములున్నాయో, వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి ఏ రకంగా కరీంనగర్ పట్టణానికి అత్యంత సమీపంలో ఉన్న ఈ భూములను మరి సద్వినియోగం చేయొచ్చు, భవిష్యత్తులో కరీంనగర్ అభివృద్ధికి వీటిని కూడా ఏ రకంగా వినియోగించుకోవచ్చు అనేది ముఖ్యమంత్రి